తిరుపతి జిల్లా పెళ్లకూరి మండలంలోని పుల్లూరు కలవకూరు గ్రామాల వద్ద సెబ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్వర్ణముఖి నది నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించడం జరిగిందని సెబ్ సిఐ ఆర్వీఎస్ ప్రసాద్ తెలిపారు. నాయుడుపేట సెబ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే పెళ్లకూరు మండలం పుల్లూరు కలవకూరు స్వర్ణముఖి నది వద్ద నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి 2 ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న నరేష్ రెడ్డి నెల్లబల్లి శంకరయ్యలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాలు మరియు సెబ్ అడిషనల్ ఎస్పీ రాజేంద్ర గారి ఆదేశాల ప్రకారం పెళ్లకూరు మండలం నందు అక్రమ ఇసుక రవాణా మీద వారు గస్తీ చేయవలసిందిగా ఆదేశించున్నారు. దాని మీద మేము పుల్లూరు గ్రామం దగ్గర గస్తీ తిరుగుతుండగా గ్రామం దగ్గర దగ్గుపాటి సురేష్ రెడ్డి నరేష్ రెడ్డి అనే అతను AP39NK1813 నెంబర్ గల ట్రాక్టర్ లో ఇసుక తీసుకుని సుమారు 4 టన్నుల ఇసుక పిల్లులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తుండగా అతన్ని పట్టుకున్నాం తెల్లవారుజామున. అటుపై మేము కలవగూరు గ్రామం నందు వెళ్లి నెలబల్లి శంకరయ్య సన్ ఆఫ్ గున్నయ్య అనే అతను AP26CB4763 నెంబర్ గల ట్రాక్టర్ నందు 4 టన్నుల ఇసుకని బిల్లు లేకుండా అక్రమ రవాణా చేస్తుండగా అదుపులో తీసుకున్నాం. వీరిద్దరిపై కేసు నమోదు చేసినాము వీళ్ళిద్దరు ఇంతకు ముందు కూడా చాలా సార్లు 2-3 సార్లు మన దగ్గర తప్పించుకున్నారు. ఈ రోజు బాగా దొరికారు. మేము జనాలు చెప్పేది ఏంటంటే ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే సెబ్ అధికారులకి తెలియజేయాలని కోరుతున్నాము. అక్రమ ఇసుక రవాణా చేయడం నేరం. అది ఎస్పీ గారి ఆదేశాలు మరియు మా అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అక్రమ ఇసుక రవాణాపై గట్టి చర్యలు తీసుకోవడం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి